वेङ्कटेशाय अखिलभुवनजन्मस्थेमभङ्गाधिलीले विनतविविध भूतव्रातरक्षैकदीक्षे श्रुतिशिरसि विदीप्ते ब्रह्मणि श्रीनिवासे भवतु मम परस्मिन् से भक्तिरूपा पाषण्डद्रुमषण्डदावदहनाश्चार्वाकशैलासनिः बौद्धध्वान्तनिरासवासरपतिः जैनेभकण्ठीरवः मायावादिभुजङ्गभङ्गगरुडत्रैविद्यचूडामणिः श्रीरङ्गेश जयध्वजो विजयते रामानुजोयं मुनिः भारद्वाजकुलोद्भूतं वेदान्ताचार्यपौत्रकं सत्यनारायणसुतं नृसिंहगुरुमाश्रये व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं परासरात्मजं वन्दे सुगतातं तपोनिधुम् दिशन्तु मे देव सदा त्वदीयाः దరంగాచరా కటాక్షా శ్రోత్రు పుంసా అమృతం క్షరంతీం సరస్వతీ సంస్మృతకామధేను ఎంతో విశేషమైనటువంటి కాలం పుష్యమాసంలో చివరి రోజులలో నా మనం ద్వాదశీ తిథి సాధారణంగా ముందుగా మనం అనుకున్నట్లుగా దశమి ఏకాదశి ద్వాదశి ఈ మూడు కూడా చాలా విశేషమైనటువంటి రోజులు మొత్తం పదిహేను రోజులలో కూడా ఈ మూడు రోజులు కూడా నియమ నిష్టలుగా ఉండాలి ఏమిటా నియమం ఆహార నియమం అదేవిధంగా శారీరక నియమాలు అదేవిధంగా బుద్ధికి సంబంధించినటువంటి నియమాలు కొన్ని ఉంటాయి వాటి ప్రకారంగా చక్కగా ఉండాలి ఈ మూడు రోజుల పాటు అని అంటే మిగతా రోజుల్లో ఉండకూడదని కాదు అర్థం అక్కడ విశేషమైన శ్రద్ధ ఈ రోజులో ఉండాలి అని అర్థం అక్కడ కాబట్టి ఈ ఏకాదశి తర్వాత ఉండేటటువంటి ద్వాదశి చాలా విశేషమైనటువంటిది అది అమావాస్య ముందు కానీ పౌర్ణమి ముందు కానీ ఆ రోజున ఏం చేస్తారంటే ఎవరైతే ఏకాదశి నాడు ఉపవాసం చేసినటువంటి వాళ్ళు ఉంటారో వారు ఈ ద్వాదశి ప్రాతకాలంలో సూర్యోదయానికన్నా ముందుగానే నిద్రలేచి చక్కగా దైనందిన కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని భగవంతుని సన్నిధిలో చక్కగా స్తోత్రాదులను పఠనం చేసి అదేవిధంగా అర్చన భగవద్ ఆరాధనలు ఏమైనా ఉన్నట్లయితే వాటిని కూడా పూర్తి చేసుకుని చక్కగా వారు చక్కగా భోజనాన్ని వండి మంచి శాఖములను కూరములను కూరలను చక్కగా తయారు చేసి ఒక బ్రాహ్మణుని పిలిచి భోజనం పెడతారు సూర్యోదయానికన్నా ముందే బ్రాహ్మణునికి ఒక బ్రాహ్మణునికి కుదిరితే దంపతులకి గృహస్థునికి అతని భార్యకి గృహస్థునికి కానీ లేదా దంపతులకు కానీ ఎవరు దొరికితే వాళ్ళు బ్రాహ్మణునికి ముందుగా భోజనం పెడతారు దీని పారణం అంటారు పారణం ముందుగా బ్రాహ్మణునికి భోజనము పెట్టి అతనికి తాంబూల దక్షిణాదులు ఇచ్చిన తరువాత వాళ్ళు భోజనం చేస్తారు సూర్యోదయం కన్నా ముందు ఇది అసలైనటువంటి నియమం ఇందులో కొన్ని మార్పులు కాలగతంగా కొన్ని మార్పులు వచ్చాయి అనుకోండి అవి మనకి ఇక్కడ అప్రస్తుతం అయితే ఈ పారణ విధానం అనేటటువంటిది చాలా విశేషమైనటువంటిది సూర్యోదయం కన్నా ముందే ఎవరు భోజనం చేయరు కానీ మన యొక్క ఆరోగ్య రీత్యా కూడా ముందు రోజు రాత్రి ఉపవాసం చేసినట్లయితే ప్రాతకాలంలోనే ఏదన్నా స్వీకరించాలి లోపల ఆహారం లో లేకపోతే లోపల ఉండేటటువంటి మిషన్స్ దెబ్బతింటాయి మన శరీరం కూడా ఎన్నో ఒక ఎన్నో రకములైనటువంటి విశేషమైనటువంటి యంత్రములతో కూడి ఉన్నది ఏ మిషన్ సరిగ్గా పనిచేయకపోయినా ఈ శరీరం మొత్తానికి ప్రమాదం కలుగుతుంది ముఖ్యంగా మన శరీరంలో అత్యంత ప్రధానమైనటువంటిది ఈ ఉదరం గర్భం మనం తినే ప్రతి ఆహారం కూడా అందులో చక్కగా జీర్ణమై అక్కడి నుంచి జీర్ణాశనం నుంచి ఆ తర్వాత లివర్ ఇలా అన్ని ప్రాంతాల్లోకి ఆహారం సకలమై వెళ్తున్న విషయం మనకు తెలుసు దానికి ఒక కాలనీయతి ఉన్నది ఈ కాలనీతిని శాస్త్రం తెలియజేస్తుంది కాబట్టి ద్వాదశి నాడు ప్రాతకాలంలోనే ఏదైనా ప్రసాదాన్ని ప్రొద్దున్నే పుచ్చుకోవాలట అప్పుడు ఏమవుతుందంటే అది రాత్రి ఉన్నటువంటి ఉపవాసానికి ఆ ప్రసాదం స్వీకరించడం ద్వారా చక్కనైనటువంటి ఆరోగ్యము శరీరానికి బలము లభిస్తుంది అంటారు కాబట్టి మన సంప్రదాయంలో ప్రతిదానికి కూడా ఒక ఆరోగ్య సూత్రం ఉన్నది కాకపోతే పాటించుకోవటంలో ఉండేటటువంటి తేడా మాత్రమే అంటున్నారు ఇక్కడ మనకి మనకి పూర్వులు ఎన్నో విశేషమైనటువంటి నియమాలతో ఈ సంప్రదాయాలను కట్టుబాట్లను ఏర్పరిచారు ఇంతకుముందు కూడా మనం స్మరించుకున్నాం ఏమని స్మరించుకున్నాం అంటే ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే ఆరోగ్యానికి కావాల్సినటువంటి ప్రధానమైనటువంటి విషయం మనం తినేటటువంటి ఆహారమే అంటున్నారు ఇంతకు ముందు కూడా మనం ఇదే విషయాన్ని స్మరించుకున్నాం ఆహార శుద్ధ సత్వశుద్ధి మనం తినేటటువంటి ఆహారాన్ని బట్టే మనం ఎంతకాలం బ్రతుకుతామనేటువంటి విషయం ఉన్నది ఏది పడితే అది ఎప్పుడు పడితే అప్పుడు ఎంత పడితే అంత ఎక్కడ పడితే అక్కడ ఎలాంటిది పడితే అలాంటిది తిన్నామంటే మన యొక్క ఆరోగ్యాన్ని మనమే నాశనం చేసుకుంటున్నాం కాబట్టి ఇటువంటి చక్కని ఆరోగ్య సూత్రాలను తెలియజేసేటటువంటివే ఈ పర్వదినములు ఈ శాస్త్ర నియమాలు చాలామంది ఈ శాస్త్ర నియమాలను సరిగా అర్థం చేసుకోలేరు వాళ్ళు దాన్ని చూపు చూసి తత్ ఫలితాలను అనుభవిస్తూ ఉంటారు అలా కాకుండా మనకి పూర్వమే ఋషులందరూ కూడా చక్కగా తెలియజేశారు ఏ ఏ రోజులలో ఎంతంత ఆహారం ఏ ఏ సమయాల్లో తినాలి అనేటటువంటిది జంతువులను చూడండి ఒక నిర్దిష్టమైన సమయంలోనే ఒక నిర్దిష్టమైనటువంటి ఆహారాన్ని కొంత మాత్రమే అప్పటికప్పుడు ఇమీడియట్గా అంటాం మనం అప్పటికప్పుడు శుచిగా రుచిగా సంపాదించుకుని తింటాయి అంతేగాని మనలాగా దాచుకుని తినవు అందువల్ల వాటికి ఆయుష్ ఎక్కువ అంతేకాదు వాటికి ఆరోగ్యం ఎక్కువ ఇటువంటి ఆరోగ్య సూత్రాలు మనకి మన యొక్క సంప్రదాయాలలో ఆచార వ్యవహారాలలో ఉన్నాయి ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి విశేషమైనటువంటి సంస్కృతి సంప్రదాయాలు ఆరోగ్య సూత్రాలు ఉన్నాయి మనకి అందుకని ఈనాటి ఈ ద్వాదశి నాడు విశేషంగా చక్కగా ప్రాతకాలంలోనే భగవంతుని నైవేద్యం పెట్టి ఆ ప్రసాదాన్ని స్వీకరించాలట అదే సూర్యోదయం దాటి కాలం దాటిందనుకోండి అనుకోండి అప్పుడు తిన్నట్లయితే లోపల ఒక రకమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి సరిగ్గా అరగకపోవటం కడుపు నొప్పి రావటం లేదా వామిటింగ్ ఇట్లాంటివి ఏదైనా ఇటువంటి జరుగుతుంటాయి దానికి ఒక నియమము నిర్దిష్టమైన కాలము ఉంటుంది ఇటువంటి విశేషాలతో కూడినటువంటిది ముఖ్యమైనటువంటి సంప్రదాయాలు అంటున్నారు కాబట్టి ఈనాటి ఈ ద్వాదశి తిథి అదేవిధంగా రేపు త్రయోదశి నాడు కూడా సూర్యోదయం తర్వాత పుచ్చుకుంటారు సూర్యోదయం నుంచి రెండు ఘడియలు దాటిన తర్వాత ప్రసాదాన్ని పుచ్చుకోవాలి అంటారు ఇట్లా చక్కటి నియమాలు కూడా మనకి తెలుస్తున్నాయి ఈ విషయాలు మనం జాగ్రత్తగా గ్రహించాలి కొంతమంది పెద్దలు ఇప్పటికీ ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది పెద్దలు ఆహార నియమాన్ని పాటిస్తూ ఉంటారు వాళ్ళని వెళ్ళి పరిశీలించండి లేదా వాళ్ళ దగ్గర నుంచి కొన్ని సలహాలు స్వీకరించండి మన యొక్క ఆరోగ్యానికి వాళ్ళు ఎందుకు అంత ఆరోగ్యంగా ఉన్నారనే విషయం మనకి తెలుస్తుంది అంటున్నారు ఈ విధంగా మనకి కాల సంబంధమైనటువంటి ఆచార వ్యవహారాలు మనిషి యొక్క మనుగడలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి ఈనాడు మనం చక్కగా రోజు స్మరించుకునేటటువంటిది అత్యంత విశేషమైనటువంటిది ఈ బ్రహ్మాండ పురాణం ఈ బ్రహ్మాండ పురాణంలో మనం చాలా ముఖ్యమైనటువంటి అంశంలోకి ప్రవేశించాం ఏమిటా ముఖ్యమైన అంశం భారతవర్షం ఈ జంబూ ద్వీపంలో భారతవర్షం మన ఉండేటటువంటి ఈ ప్రాంతం ఈ భారతవర్షం గురించినటువంటి విశేషమైనటువంటి వైభవాన్ని మనకిప్పుడు తెలియజేయబోతున్నారు అంటున్నారు ఈ భారతవర్షం అనేటటువంటి దాని గురించి రోమహర్షణుడు అనేటటువంటి మహర్షి ఈయనకి సూత మహర్షికి తెలియజేశాడని మనం స్మరించుకున్నాం అంతేకాదు దివ్య తేజోమయుడు దివ్య జ్ఞాన సంపన్నుడు అనేటటువంటి ఆ రోమహర్షుణ్ణి ఈ సూత మహామని భారతదేశం భారతవర్షం యొక్క వైభవాన్ని చెప్పు స్వామి అని ప్రార్థిస్తే చాలా మంచి ప్రశ్న వేశావు నువ్వు తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయము అని ఆయన తెలియజేశాడు ఈ భారతవర్షం మొత్తం కూడా ప్రధానంగా తొమ్మిది భాగాలుగా విభజింపబడింది అంటున్నారు అంటే తొమ్మిది ద్వీపములుగా విభజింపబడింది ప్రధానమైనటువంటిది జంబూ అయితే ఆ తో జంబూ ద్వీపము మరల తొమ్మిది విభాగాలుగా విభజింపబడింది అంటున్నారు అవేంటనేటటువంటి వాటి యొక్క విషయం మనం ఈనాడు చక్కగా తెలుసుకుందాం ఇంద్రద్వీప కషేరుమాన్ ताम्रवर्णो गभस्तिमान् नागद्वीपः तथा सौम्यो गन्धर्वस्तु अथवारणः रणः अयं तु नवमस्तेषां द्वीपः सागरसंवृतः योजनानां सहस्रं तु द्वीपोऽयं दक्षिणोत्तरात् आयातो हि अकुमर्याः वै अंग प्रत्यंगसंभ त्रियघुतर विस्तीर्ण सहस्राणी नो द्वीपो उपनिविष्ट मिलेच्छ अन्स पूराता आते पश्चिम यवना स्मृता मन येटी ये भारत వర్షం నిన్న మనం అనుకున్నటువంటి భారత వర్షం భారత ఖండంగాను భారతదేశంగాను ఇంకా విభజింపబడి ఉన్నది అని మనం చెప్పుకున్నాం ఏమిటి భారతదేశానికి ఎవరి భారతుడు భరతుడు ఎవరు అని మనం కూడా ఒకసారి అనుకున్నాం మళ్ళీ స్మరించుకుందాం స్వయంభువ మనువు మొట్టమొదటి మనువు ఆ స్వయంభువ మనువు యొక్క కుమారుడు ప్రియవ్రతుడు ఉత్నపాదుడు అని ఇద్దరు అనుకున్నాం అందులో ఆ ప్రియవ్రతుని యొక్క కుమారుడు సుమతి సుమతి సుమేరు అని ఇద్దరు కుమారులు ఉన్నారు అందులో సుమతి ఈ సుమతి యొక్క కుమారుడే ఈ భరతుడు తన యొక్క తాత వలె తన యొక్క తండ్రి వలె అతను కూడా ధర్మబద్ధమైనటువంటి రాజ్య పరిపాలన ఈ సమస్త సముద్రములతో కూడి ఉన్నటువంటి ఈ భారతవర్షాన్ని ఆయన పరిపాలించాడు కాబట్టి దీనికి భారతదేశం అని పేరు భరణాచ భారణాచ భరత ఇత్య అంటారు భరణం అంటే కనుక భరించడం భరించడం అంటే రక్షించడం ఒక ఇంటిలో తండ్రి పిల్లలను అందరినీ కూడా భరిస్తూ ఉంటాడు భరించడం అంటే రక్షించడం రక్షించడం అంటే ఏది కావాలో ఇవ్వటం అఖర్లేని దాన్ని దూరం చేయటం ఇష్టప్రాప్తి అనిష్ట నివారణం కావాల్సిన దాన్ని ఇవ్వటం అక్కర్లేని దూరం చేయటమే తండ్రి చేసేటటువంటి రక్షణ భగవంతుడిని కూడా మనం రక్షించు స్వామి అని ప్రార్థించాలి ఏమిటి రక్షణ మనకు కావాల్సినటువంటి అభీష్టములు ఇవ్వటం మనకి అక్కర్లేనటువంటి ఆ శత్రు రోగపీడ మొదలైనటువంటివి కూడా దూరం చేయటం ఇదే భగవంతుని మనం కోరుకోవాలి ఏమీ అడగక్కర్లేరు రక్షించు అంటే చాలు అన్నీ ఆయనే చూసుకుంటాడు కాబట్టి ఇక్కడ సమస్తమైనటువంటి ఈ భారత వర్షంలో ఉండేటటువంటి కేవలం మనుష్యులనే కాదు పశుపక్ష్యాదులను జంతు వృక్షాదులను కూడా కాపాడాలట రాజు అనేటటువంటి వాడు అందుకనే భరణాచ్య భరత ఇత్యభితే అని అతనికి అతను చేసే పనిని బట్టి అతనికి పేరు అంతటి వైశిష్టం ఉంది అతనికి అంటున్నారు ఈ భారతదేశ వర్షము మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి భారత వర్షము భారత ఖండము భారతదేశము ఇట్లా అవాంతరముగా మూడు ఉన్నాయి ఈ మొత్తం భారత వర్షము తొమ్మిది ద్వీపములుగా ఉంది అంటున్నారు మొట్టమొదటిది ఇంద్రద్వీపంట రెండవది కషేరు మంత ద్వీపం మూడు తామ్రవంత ద్వీపం నాలుగు గభస్తి మంత ద్వీపం ఐదు నాగద్వీపం ఆరు సౌమ్య ద్వీపం ఏడు గాంధర్వ ద్వీపం ఎనిమిది వారుణ ద్వీపం తొమ్మిది సంవృత ద్వీపం అనే తొమ్మిది ద్వీపములుగా ఉందండి ప్రధానమైనటువంటి ద్వీపం తొమ్మిది భాగాలుగా విడగొట్టబడి ఉన్నది అంటున్నారు ఇవన్నీ కూడా ఒకనాటి స్వయంభువ మనవ కాలంలో సముద్రంలో మునిగిపోయినాయన్ని ఇప్పుడు ఆ ద్వీపాలన్నీ ఏం లేవు ఒకప్పుడు ఎలా ఉంది అనేట విషయాన్ని చెప్తున్నారు ఇవన్నీ ఒకనాడు స్వయంభవ మనవు తరువాత వచ్చినటువంటి స్వయంభవ ఆ మను ప్రళయంలో మనవు అంతమైన తరువాత వచ్చే ప్రళయంలో ఈ ద్వీపాలన్నీ కూడా సముద్ర గర్భంలో కలిసిపోయినాయి అంటున్నాడు అంటే మూడు వైపులా సముద్రం ఉండి పెద్దదైనటువంటి ఈ హిమవత్ పర్వత ప్రాంతంతో వ్యాపించి ఉన్నది భారత వర్షము అంటున్నారు ఆ రకమైనటువంటి వైశిష్టం దీనికి ఉంది అంతేకాదు ఈ భారత వర్షానికి ఉత్తర దిశలో హిమవత్ పర్వత ప్రాంతంలో విశేషమైనటువంటిది పరమ పావని అయినటువంటి లోక పూజ్య అయినటువంటి గంగాదేవి యొక్క అవతారం జరిగింది అంటున్నారు అంతేకాకుండా ఈ హిమవత్ పర్వత ప్రాంతం నుంచి చూసినట్లయితే కన్యాకుమారి ప్రాంతం వరకు అంటే దక్షి ఉత్తర దిశ నుంచి దక్షిణ దిశలో ఉండేటటువంటి కన్యాకుమారి వరకు దాదాపుగా తొంభై వేల యోజనాల ప్రాంతం ఈ భారతవర్షం వ్యాపించి ఉన్నది అంటున్నారు తొంభై వేల యోజనాలు యోజనమంటే అంత మనం చెప్పుకున్నాం దాన్ని ఇంటూ పదహారు వేసుకుంటూ వచ్చేటటువంటి సంఖ్య అన్ని లక్షల కిలోమీటర్ల వ్యాసార్థం కలిగి ఉన్నటువంటిది ఈ భారతవర్షము అంటున్నారు అంతేకాదు ఈ భారతవర్షం యొక్క గొప్పతనంగా మనం చూసినట్లయితే సరిహద్దుల్లో అన్ని చోట్ల కూడా ఈ భారతదేశం భారత ఖండం భారత వర్షం ఈ భారత వర్షంలో సరిహద్దు ప్రాంతాలన్నీ కూడా కేవలం ఆర్యులు అంటే హైందవ సంప్రదాయం హిందూ సంప్రదాయాన్ని భారతీయ సంప్రదాయాన్ని ఆశ్రయించినటువంటి వాళ్ళే కాకుండా ఇతరులు కూడా ఉన్నారట వాళ్ళని మిలేచ్చులు అంటారు మిలేచ్చులు మిలేచ్చులు అంటే కనుక హైందవ సంప్రదాయానికి విరుద్ధంగా ప్రవర్తించే వాళ్ళు వాళ్ళంతా లేచ్ఛులు అంటారు వాళ్ళందరూ ఈ భారత వర్షానికి సరిహద్దు ప్రాంతాలలో ఉన్నారట వాళ్ళందరూ అంటున్నారు అంతేకాదుట ఈ స్వాయంభవ మనువు కాలం నుంచి స్వరోచిష ఉత్తమ అలా చెప్పుకుంటూ ఏడవ మనువైనటువంటి వైవస్వత మనువంతర కాలం వరకు కూడా అంటే మన ఈ భారతీయ సంస్కృతి ఈ సంప్రదాయాలు ఈ ఆచార వ్యవహారాలు ఇప్పటివి కలియుగంలో అనుకుంటున్నారు ఈ వంద సంవత్సరాలు రెండు మూడు వందల సంవత్సరాలు అనుకుంటున్నారు కాదు కాదు ఈ ద్వాపరం కాదు ఈ కృతయుగం కాదు స్వయంభవ మనుకాల నుంచి ఉందని బ్రహ్మాండ పురాణం చెప్తోంది ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం మనం కాబట్టి అనేక మన్వంతర కాలాల నుంచి వస్తున్నటువంటి ఈ భారతది భారతీయ సంపద భారతీయ సంస్కృతి అనేటటువంటిది విశేషంగా నాలుగు రకాలైనటువంటి వాళ్ళ ద్వారా కాపాడబడుతోంది మొదటి పర్వత ప్రాంతాలలో నివసించేటటువంటి వారు వాళ్ళందరూ కిరాతులు బిల్లులు లేదా యవనులు లేదా గొల్లలు అదేవిధంగా సముద్ర ప్రాంతాలలో నివసించేటటువంటి ఆ మత్స్యకారులు అంటే చేపలు పట్టేటటువంటి వాళ్ళు వీళ్ళందరూ భారతీయ సంస్కృతికి నిదర్శనాలు వీళ్ళందరూ కూడా ఆ రహస్యాన్ని మనం చెప్తున్నారు బిల్లు జాతి వాళ్ళు అదేవిధంగా కిరాతులు బోయవాళ్ళు ఆటవీకులు అదేవిధంగా వనాలలో సంచరించేటటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇప్పటి వాళ్ళు కాదు ఆ స్వయంభవ మనువ కాలం నుంచి ఆ రకంగా అనువర్తిస్తున్నటువంటి భారతదేశం యొక్క ఒక సాంప్రదాయకమైన ఒక సంస్కృతికి సూచకాలట వీళ్ళందరూ అంటున్నారు ఆ తర్వాత భారతదేశ సరిహద్దులలో ఉన్నటువంటి కొంతమంది మ్లేచ్చులు అంటారు వాళ్ళందరినీ వాళ్ళందరూ వాళ్ళందరూ కొంతకాలానికి ఆ మన్వంతర కాలం అంత చివరిలో వాళ్ళందరూ కూడా గతించారట వాళ్ళందరూ గతాహన్వంతరే పిచ ఆ మన్వంతర కాలాల్లో వాళ్ళంతా పోయారట ఆ తర్వాత మరికొన్ని వేల సంవత్సరాల తరువాత ఈ భారతదేశంలో ఎవరు ఉత్పన్నమయ్యారో చెబుతున్నారు బ్రాహ్మణా క్షత్రియా వైశ్యా మధ్య శూద్రా భాగసన్ వాణిజ్య వర్షేభ్యో యుజన్ వ్యవస్థిత బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు అనేటటువంటి నాలుగు వర్ణాల వాళ్ళు పుట్టుకొచ్చారట ఆ తర్వాత కాలంలో వాళ్ళందరూ కూడా తేషాం స్వస్వధర్మాచరణపరా వాళ్ళ వాళ్ళ ధర్మ ఆచారాలను ధర్మములను వాళ్ళు వాళ్ళ పనులను వాళ్ళు నిర్వహించుకునే సామర్థ్యం కలిగిన వాళ్ళై ఉన్నారు కామ సంయుక్త వర్ణానాంతు స్వకర్మసు చూడండి వేదవ్యాస మహర్షి ఎన్నో వేల సంవత్సరాల ముందే ఈ పురాణాలలో భారతీయ సంస్కృతి ఎప్పటినుంచో ఉన్నది అని రాసిపెట్టేశారు దీన్ని ఎవరు కాదనలేని సత్యం అంటున్నారు ధర్మార్థ కామ మోక్షాఖ్యో పురుషార్థాస్తే ప్రవర్తక వీళ్ళందరూ ధర్మార్థకామ మోక్షములనేటటువంటి పురుషార్థాలను ముందుకు నడిపించేటటువంటి మహానుభావులట ఈ బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు అనేటటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా సంకల్ప పంచమానాంహి ఆశ్రమాణా యథావిధి నాలుగు వర్ణాల వారికి నాలుగు విధములైనటువంటి ఆశ్రమ ధర్మాలను ఏర్పాటు చేయబడ్డాయి అంటున్నారు ఏమిటా నాలుగు ఆశ్రమాలు బ్రహ్మచర్యం గృహస్థం చ వానప్రస్థం తథైవహి సన్యాసం సర్వత శ్రేష్టం ప్రోక్తం వై సనాతనా బ్రహ్మచర్యం గృహస్థం గార్హస్థ్యం అంటారు గృహస్థం వానప్రస్థం సన్యాసాశ్రమం అనేటటువంటి ఈ నాలుగు ఆశ్రమాలను కూడా నాలుగు వర్ణాల వాళ్ళు చక్కగా పాటించే కదా దేనికోసం ధర్మార్థకామ మోక్షములనే పురుషార్థములు ఇవి ఇప్పటి కాలం నాటివి కాదు కొన్ని వేల కోట్ల సంవత్సరాల కాలం ముందు విషయాలు ఇవన్నీ మనం చెప్పుకునేవి అంటే సనాతనమైనటువంటి ఆర్ష సంస్కృతి భారతీయ సంప్రదాయ వ్యవహారాలు ఏనాటి నుంచో ఉన్నాయి ఈ నాటివి కావు ఇప్పుడిప్పుడు వచ్చినవి ఎవరో నలుగురు చెప్తే తెలుసుకున్నవి కాదు ఇవి ఎన్ని వేల కోట్ల సంవత్సరాలు గడిచినా మళ్ళీ సృష్టి మొదలవ్వగానే ఆ రకమైనటువంటివి అవి ఆటోమేటిక్గా అలా సృజింపబడి అలా నిర్వహింపబడుతున్నాయి అని మనకి చక్కగా తెలియజేస్తుంది పురాణం ఎందుకంటే పరమ ప్రమాణం మనకి అవసరం లేదు అంటున్నారు ఎందుకని వ్యాసస్థు భగవాన్ స్వయం మహర్షి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అంశ కాబట్టి ఆయన సత్య విషయములనే తెలియజేస్తాడు కాబట్టి కాబట్టి ఈ మధ్యప్రదేశం ఏదైతే ఉందో ఈ భారతవర్షం యొక్క మధ్యప్రదేశం ఏదైతే ఉందో ఆ భారత ఖండం అందులో భారతదేశం ఈ భారతదేశంలో ఈ బ్రాహ్మణాది చతుర్వర్ణాల వాళ్ళు గృహస్ అదేవిధంగా బ్రహ్మచర్యాది చతుర్విధ ఆశ్రమాలను పాటించుకుంటూ ఆ ఈ దేశం యొక్క వైభవాన్ని విఖ్యాతం చేశారు అంటున్నారు హేనం సమ్రాడి ఈ ఎనిమిది ద్వీపాలలో ఇలా ఉంటారని చెప్పుకున్నాను తొమ్మిదవ ద్వీపం అని ఒకటి చెప్పుకున్నాం మనం ఇందాక ఆ తొమ్మిదవ ద్వీపం పేరు సంబృత ద్వీపంట ఆ సంబృత ద్వీపంలో పశుపక్ష్యాదులు భయంకరమైనటువంటి క్రూర మృగములు సంచరించే ద్వీపంటది ఆ ద్వీపంలోకి మనుష్య సంచారం ఉండదుట ఎందుకని ఆ ప్రాంతం అంతా కూడా దుర్గమైనటువంటి అడవులతోనూ అదేవిధంగా చాలా పెద్ద పెద్ద నదీ ప్రవాహాలతోనూ జలపాతాలతోనూ ఉండి చాలా దుర్భేద్యంగా ఉంటుందట లోపలికి వెళ్ళటానికి కూడా కష్టం కేవలం జంతువులు పక్షులు మృగములు మాత్రమే ఉండేటటువంటి ఆ సంబృత ద్వీపం అంటారు భారతదేశం భారత వర్షంలో అంటున్నారు అంతటి విశేషమైనటువంటిది ఇక ఈ తొమ్మిదవ ద్వీపం దాటింది ఎవరైతే గనక ఈ తొమ్మిదవ ద్వీపంతో సహా ఉన్నటువంటి దాన్ని ఎవరైతే ఈ ఎనిమిది ద్వీపములు ప్లస్ తొమ్మిది వీటన్నిటిని ఎవరైతే కనుక పరిపాలిస్తాడో వాడికి సమ్రాట్ అని పేరుటని కాబట్టి ఈ సమ్రాట్ అనేటటువంటి వాడి ఎలాగైతే కనుక సమ్రాట్ అంటే కనుక సమస్త భూమండలాన్ని పరిపాలించేవాడు అంటామో అదేవిధంగా ఈ సమస్తమైనటువంటి విశ్వానికి విరాట్ అని పేరండి ఈ విరాట్ అనేటువంటి దీనికి అధిపతి అయినటువంటి వాడు విరాట్ పురుషుడు విరాట్ పురుషో వై వైష్ణవస్త ఉచ్యతే ఈ విరాట్ పురుషుడు అనేటటువంటి ఎవరైతే చెప్పబడుతున్నాడో ఆయనే శ్రీ మహావిష్ణువు అని మనం తెలుసుకోవాలి అన్నారు అంతేకాదు ఈ సమస్తమైనటువంటి విశ్వాన్ని విరాట్ అని మనం అంటే ఇటువంటి విశ్వములతో కూడినటువంటి ఈ సమస్తమైన బ్రహ్మాండాన్ని కూడా స్వరాట్ అని పిలుస్తారు స్వరాట్ ఇది తదుచ్యతి విరాట్ ఇది ఉచ్యతి కాబట్టి ఈ విరాట్ స్వరాట్ సమ్రాట్ అనేటటువంటి మూడు విశేషణాలు మనకి ఇక్కడ తెలియబడుతోంది భారత వర్షంలో అంటున్నారు సప్తై సుపర్వాణ పర్వాణు విశృతాహ కుల పర్వత సరే ఇప్పటి వరకు తొమ్మిది ద్వీపాలు ఏవైతే ఉన్నావో ప్రధానంగా మనం భారతవర్షంలో మళ్ళీ తొమ్మిది ద్వీపాలు తెలుస్తున్నాం కదా ఈ తొమ్మిది ద్వీపాలలో ఏ ఏ పర్వతాలు ఉన్నాయో చెప్తున్నారు ప్రధానంగా ప్రధానంగా ఆరు పర్వతాలు ఉన్నాయి నిన్నట మొన్న ఇంతకుముందు కూడా మనం కొన్ని పర్వతాల గురించి చెప్పుకున్నాం కదండి మళ్ళీ ఇవేం పర్వతాలు అనుకుంటున్నారేమో అవన్నీ జంబూ ద్వీప ఇతర ద్వీపాలు అవన్నీ ఇతర పర్వతాలు ఇవి ఇక్కడ మనం చెప్పుకునేటటువంటి పర్వతాలు ఇవన్నీ కేవలం భారతవర్షంలో ఉండేటటువంటి పర్వతాలు ఈ భారతవర్షంలో ప్రధానంగా ఏడు పర్వతాలు సప్త వాస్మిన్సు పర్వాణ విశ్రుతాహ కుల పర్వతాహ కుల పర్వతములు అని వాటికి పేరున్నారు महेन्द्रोमलयः सह्यः शुक्तिमान् ऋषभपर्वतः विन्ध्यश्च पारिवार्यश्च सप्तैते कुलपर्वताः तेषां सहस्रश्चान्ये पर्वतास्तु समीपगाः अविज्ञाताः सारवन्तो विपुलाः चित्रसानवः ఇక్కడ విశేషంగా ఏడు కుల పర్వతాలు ఉన్నాయి మన భారతదేశంలో పెద్ద కుల పర్వతం అంటే పెద్ద పర్వతాలని అర్థం అందులో మొట్టమొదటిది మాహేంద్రం రెండవది మలయ పర్వతం మూడవది సహ్య పర్వతం నాలుగవది శుక్తిమంత పర్వతం ఐదవది రుష్య ఋష్య పర్వతం ఆరు వింధ్య పర్వతం ఏడు పారియాత్రా పర్వతం అంటారు ఇందులో ఈ మహేంద్ర పర్వతానికే హిమవత్ పర్వతం అనేటటువంటి వేరొక పేరు కూడా ఉన్నది అన్నారు వీటన్నిటి దగ్గరలో ఎన్నో వేల ఉప పర్వతాలు చిన్న 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 పర్వతాలు ఉన్నాయిట అవన్నీ కూడా ఈ మహాపర్వతాలకి ఎంతో శోభాయమానంగా వాటికి ప్రకాశిస్తూ ఉంటాయిట అవన్నీ ఎంతో సారవంతమైనటువంటి ప్రాంతములు ఎంతో ఔషధములతో కూడినటువంటివి అదేవిధంగా దేదీప్యమానంగా ప్రకాశించేటటువంటి పర్వత విశేషాలు అంటున్నారు వాటిలో మళ్ళీ ముఖ్యమైనటువంటి చిన్న చిన్న పర్వతాలు మరికొన్ని ఉన్నాయట అవి ప్రధానమైనటువంటిది మందర పర్వతం అదేవిధంగా వైహార పర్వతం దుర్దుర పర్వతం కోలాహల పర్వతం అదేవిధంగా వైద్యుత పర్వతం వాంతధమ పర్వతం మైనాక పర్వతం నాగగిరి పర్వతం పాండుర పర్వతం తుంగప్రస్థం కృష్ణగిరి అనేటటువంటి కొన్ని మరికొన్ని ఉప పర్వతాలు కూడా ఉన్నాయి ఆ మహాపర్వతాలకి దగ్గరలో అంటున్నారు ఇవన్నీ కూడా కుల పర్వతాలకి సమాంతరంగా ఉన్నటువంటి పర్వతాలు అంటారు అంతేకాదుట ఈ పశ్చిమ వాయువ్య దిశలో కనుక భారతదేశానికి పశ్చిమ వాయువ్య దిశలో చూసే చూసినట్లయితే గోధన పర్వతం పుష్పగిరి పర్వతం ఉజ్జయన పర్వతం రైవతక పర్వతం శ్రీపర్వతం చిత్రకూట పర్వతం మొదలైనటువంటి చిన్న చిన్న పర్వతాలు కూడా ఉన్నాయి అంటున్నారు కాబట్టి ఈ పర్వతాలన్నీ కూడా కొన్ని కొన్ని పర్వత ప్రాంతుల్లో నిన్ ఇందాక మనం చెప్పుకున్నట్లుగా కొంతమంది ఆ కొండ జాతి వాళ్ళు బిల్లులు బోయలు మొదలైనటువంటి వాళ్ళు ఉంటారట అదేవిధంగా పర్వతాలకి బయట ప్రాంతంలో కొంతమంది మిలేచ్ఛ జాతి వాళ్ళు కూడా జీవిస్తూ ఉంటారు అంటారు సరే అయితే ఈ పర్వతాలలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఏమిటి వాళ్ళ యొక్క ప్రధానమైనటువంటి విషయం అంటే ఈ పర్వతాలే ఇంత స్వభాయమానంగా ప్రకాశించడానికి కారణం ఏమిటి అంటే ఆ విషయం చెప్తున్నాను అక్కడ పిఎంతే ఏమాహానద్యహ పర్వతాలలో నదులు పూడతాయిట నదులు పర్వతాలలో నుంచి పుడతాయిట ఏ ఏ ప్రాంతాల్లో ఏ ఏ నదులు మనకి ప్రవహిస్తున్నాయనేటటువంటిది భారతదేశంలో ఉండేటటువంటి నదులు ఈ నదుల పేర్లు మనం శ్రీవేంకటేశ్వర స్వామి వారి యొక్క వెంకటేశ్వర గద్యం అని ఒకటి ఉంది మనకి ప్రతి శనివారం మనకి చక్కగా పారాయణం చేస్తారు వేద పండితులు ఆ శ్రీ శ్రీవేంకటేశ్వర గద్యంలో కూడా ఈ నదుల యొక్క పేర్లు ఉన్నాయి కాబట్టి ఆ నదులు కూడా విశేషంగా ఇక్కడ చెప్పబడ్డాయిట అంటున్నారు పిఎంతేచ ఇమాహ నద్య గ సింధు సరస్వతి శతద్రు चंद्रा भागा चा यमोना सरायो इरावती वितस्ता चा विपाशा देशिका कुहु गोमते धूता पापा चा बुद्ध बुदा चा द्वेपवती कौशके त्रिदेवा तथा ఈ గండకీ నది గురించి మనకి తెలిసినటువంటిది నేపాల్ ప్రాంతంలో ముక్తినాది దివ్య దేశ ప్రాంతంలో ప్రవహించేటటువంటిది అత్యంత పవిత్రమైనటువంటి నది ఈ గండకీ నది అంటున్నారు కాబట్టి ఆయా పర్వతాలపై ఆధారపడి ఉండేటటువంటి ఆయా ప్రాణులందరికీ కూడా అత్యంత ప్రధానమైనటువంటివి ఈ నదులే పర్వత ప్రాంతాలలో జీవించేటటువంటి ఆ కొండజాతి వాళ్ళకు కానీ ఆ ప్రాణులకు కానీ జంతుజాలమునకు అన్నిటికీ కూడా ఈ నదులే ఆధారం అంటున్నారు కాబట్టి మధ్యలో ఉండేటటువంటి కొన్ని ప్రాంతాలలో మరికొన్ని నదులు కూడా ఉన్నాయి అంటున్నారు వాటి పేర్లు మనకి తెలియజేశాం వేద స్మృతి చక్షుర్లోహిత హిమవత్ హిమవత్పాద నిశృత అయితే ఇప్పుడు కొన్ని నదుల పేర్లు మనం స్మరించుకున్నాం ఏ ఏ నదులు ఏ ఏ పర్వత ప్రాంతాల్లో ఉంటాయి అనేది మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది అంటున్నారు మనం ముఖ్యంగా చూసినట్లయితే హిమాలయ పర్వత ప్రాంతంలో గంగా నది సింధూ నది సరస్వతి నది మందాకిని అలకనంద భాగీరథి మొదలైనటువంటి పేర్లతో అనేక రకమైనటువంటి పరమ పావనమైనటువంటి ఆ నదీ నదీమ తల్లులు ప్రవహిస్తున్నాయట ఈ నదులు అవి ప్రవహించే ప్రాంతాలు ఆ ప్రాంతాలలో ఉండే ప్రజలను కూడా పుణ్యాత్ములుగా మారుస్తున్నాయి అంటున్నారు ఆ తర్వాత పారియాత్రా పర్వత ప్రాంతాలలో ఉండేటటువంటివి వర్ణాశ నందన సదావనీర మహానది వేదస్మృతి వేదవతి అదేవిధంగా వృత్రఘ్ని సింధు సింధుపాస చర్మణ్వతి నూప విదిష వేత్రవతి క్షిప్ర అవంతి అనేటటువంటి మరికొన్ని నదీ మతల్లులు ప్రవహిస్తున్నాయట ఇందులో మనం ప్రధానంగా తెలుసుకోవాల్సిన విషయం కొన్ని కొన్ని మహాప్రవాహములుగా ఉంటే వాటికి ఉపనదులుగా మరి కొన్ని కొన్ని ప్రవాహాలు ఉంటాయట అంటే చిన్న చిన్న ప్రవాహములన్నీ కలిసి ఒక మహాప్రవాహంగా మారి ఒక పెద్ద నదిగా పిలువబడినట్లుగా అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి ఒక కొన్ని కొన్ని పేర్లు కలిగిన నదులు మనకి చాలా వరకు వీటి పేర్లు తెలియవు ఇవన్నీ చిన్న చిన్న ప్రవాహములు కలిగినటువంటి ఉపనదులుగా మనం తెలుసుకోవాలి అన్నారు ఆ తర్వాత హిమవత్ పర్వత ప్రాంతానికి దక్షిణ దిశలో మరికొన్ని నదులు ఉన్నాయట ఉత్తర దిశలో కొన్ని దక్షిణ దిశలో కూడా కొన్ని నదులు ఉన్నాయట అవి బాగా మనం పరీక్షించి చూసినట్లయితే శతద్రు చంద్రభాగ యమున సరయూ నది ఇరావతి వితస్థ దేవిక కుహు గోమతి ధూతపా పాప బుద్భుద దృశ్యద్వతి కౌశిక నిష్ఠీవి గండకి చక్షుర్లోహిత అనేటువంటి పేర్లతో కొన్ని నదులు ఉన్నాయండి ఈ నదుల పేర్లు కూడా మనకి చాలా వరకు తెలియనటువంటివి అయినప్పటికీ వాటిని మనం చక్కగా ఇందులో స్మరించుకోవచ్చు ఆ తర్వాత హిమవత్ పర్వతం అయింది పారివార పర్వతం ఆరు పర్వతాలు అనుకున్నాం ఏడు పర్వతాలు అందులో ఒక పర్వతం వృక్షవంత పర్వతం ఆ పర్వత ప్రాంతంలో ఉండేటటువంటివి నేను చూసినట్లయితే నది మహానది నర్మద సరస క్రియా మందాకిని దశార్న చిత్రకూట తపస పిప్పల సేన కరమోద పిశాచక చిత్రోపల విశాల వాస్తు వాహిని సనేరుజ శుక్తిమతి అనేటటువంటి కొన్ని నదులు ఉన్నాయి అంటున్నారు ఇవన్నీ కూడా చాలా పవిత్రమైనటువంటి నదులు అంటున్నారు ఇందులో కొన్ని చిన్న చిన్న ఉపనదులు అని కూడా మనం ఇందాక స్మరించుకున్నాం అదేవిధంగా కొన్ని నదుల యొక్క వైశిష్ట్యం కూడా మనకి ఆయా పురాణాల్లో మనకి తెలుస్తూ ఉంటాయి అంటున్నారు ఆ తర్వాత దక్షిణ దిశగా చూసినట్లయితే ఈ వృక్ష పర్వతానికి ఇప్పుడు చెప్పినటువంటి నదులన్నీ ఉత్తర దిశలో ప్రవహిస్తుంటాయి మరికొన్ని నదులన్నీ దక్షిణ దిశలో ప్రవహిస్తూ ఉంటాయి ఆ దక్షిణ దిశలో ప్రవహించేటటువంటి నదుల్లో తాపీ నది పయోష్ని నిర్వంధ్య సృప నిషాధని వైణి వైతరిణి క్షిప్ర వాల అదేవిధంగా కుముద్వతి తోయ మహాగౌరి దుర్గా మొదలైనటువంటి పేర్లతో కొన్ని చిన్న చిన్న నదులు కూడా ఉన్నాయి అంటున్నారు ఆ రకంగా అనేకమైనటువంటి విశేషమైనటువంటి నదులు కూడా ఇక్కడ ప్రవహిస్తున్నాయి అంటున్నారు ఆ తర్వాత వింధ్య పర్వత ప్రాంతాలలో చెప్పబడేటటువంటి కొన్ని నదులు ఉన్నాయట ఆ వింధ్య పర్వత ప్రాంతము అదేవిధంగా పర్వత ప్రాంతాలలో చెప్పబడేటటువంటి వింధ్య సహ్య పర్వతాల మధ్యలో నుంచి వచ్చినటువంటి కొన్ని విశేషమైన నదుల పేర్లు చెబుతున్నారట ఇవన్నీ కూడా దక్షిణ దిశలో ప్రారంభమయ్యి తూర్పుగా ప్రవహించి సముద్రంలో కలుస్తుంటాయి అంటున్నారు ఆ నదుల పేర్లలో చూసినట్లయితే ప్రధానంగా భీమనది అదేవిధంగా గోదావరి అదేవిధంగా కృష్ణవేణి అంటే కృష్ణానది బంజులా నది తుంగభద్ర సుప్రయోగ కావేరీ నది బాహ్య నది అదేవిధంగా ధాతకీ నది నది పూర్వజా నది ఆమలకా నది మొదలైనటువంటి పేర్లతో మరికొన్ని ఉన్నాయట అదేవిధంగా గోదావరి నదికి వాసిష్ట మొదలైన పేర్లతో మరికొన్ని ఉపనదులు ఉన్నాయట కృష్ణానదికి కూడా మరికొన్ని పేర్లు ఉన్నట దక్షిణ ప్రాచ్య అనేటువంటి పేర్లతో మరికొన్ని ఉపనదులు ఉన్నాయట కృష్ణానదికి ఈ నదులన్నీ కూడా భారతదేశంలో ఆ దక్షిణ దిక్కులో ప్రారంభమయ్యి ఈ సహ్య పర్వతాలు వింధ్య పర్వతాల నుంచి ప్రారంభమయ్యి తూర్పుగా ప్రవహించి సముద్రంలో బంగాళాఖాతంలో సముద్రంలో కలుస్తున్నాయి అని నదీనాం సాగరోగతి అని చెప్పినట్టుగా అన్ని సౌన్నదులు కూడా సముద్రంలో కలుస్తున్నాయి అన్నారు అంతేకాకుండా ఇంకా కృతమాల తామ్రపర్ణి పుష్పజాతి ఉత్పలావతి నద్యో అభిజాత మాలయ మలయాత్ సర్వాహ శీతజల శుభా అలాగే మలయపర్వతంలో నుంచి తామ్రపర్ణి నది పుష్పజాతి ఉత్పలావతి అనేటువంటి పేర్లతో పెద్ద పెద్ద కొన్ని ప్రవాహాలు కూడా ఉన్నాయి ఈ తామ్రపర్ణి నది అనేటటువంటిది చాలా విశేషమైనటువంటిది తమిళనాడులో ఉండేటటువంటి అతి పవిత్రమైనటువంటి నదులలో ఇది కూడా ఒకటి అంటున్నారు ఇవన్నీ కూడా దక్షిణ దిశలో పుట్టి ప్రవహిస్తూ ఉంటాయి అన్నాడు ఇవన్నీ కూడా శుభకరములట పవిత్రములట అదేవిధంగా పుష్కరుని యొక్క అభిమానాన్ని చూరగో చూరగొనినటువంటి నదుట పుష్కరుడు అనేటటువంటి ఒక దేవతా స్వరూపం ఉంటుందట ఆయన తాను ఒకసారి పన్నెండు గడియాల కాలంలో ఒకసారి ఆయన ఈ నదులతో కలుస్తూ ఉంటాట ఈ నదుల యొక్క అభిమాన దేవత అంటారు ఆయన్ని ఆ విధంగా కలుస్తుంటాయి అంటున్నారు ఆ తర్వాత మహేంద్ర పర్వతం ఈ మహేంద్ర పర్వతంలో ఉండేటటువంటి త్రిసామ ఋషికూల కుమారి మందగామిని వంశ వంశధార అదేవిధంగా నాగావళి మొదలైనటువంటి పేర్లతో మరికొన్ని నదులు ప్రవహిస్తున్నాయి అంటున్నారు అంతేకాదు ఆరవదైనటువంటి శక్తిమంత పర్వతాల్లో ఉన్నటువంటివి ఉద్భవించినటువంటి నదులు ఇవన్నీ కూడా అనుకూల శుభవతి శోభన రత్నాంగి చారుణి అనేటువంటి పేర్లతో మరికొన్ని ఉపనదులు ప్రవహిస్తున్నాయిట ఈ ప్రాంతంలో కాబట్టి మన భారతదేశంలో ఎన్ని పుణ్య నదులు ఉన్నాయో చూడండి ఎన్ని పర్వత ప్రాంతాలలో దాదాపు ఇప్పటి వరకు ఒక యాభై పై వరకు మనం స్మరించుకుని ఉంటుంటాం మనకి ముఖ్యంగా కొన్ని నదులు మాత్రమే మనకు తెలుసు మిగతా నదులు ఎన్నో పుణ్యవంతమైనటువంటి ఉన్నాయి అని మనకి తెలియజేస్తున్నారు ఇవన్నీ కూడా సర్వకాలాలలో అంటే ఒక పుణ్య విశేషమైన సమయమనే కాదు ఏ సమయంలో ఈ నదులలో స్నానం చేసినప్పటికీ ఈ నదులలో తీర్థాన్ని మనం స్వీకరించినప్పటికీ కూడా మన యొక్క పాపక్షయము జరుగుతుంది అంతటి పుణ్యప్రదములైనటువంటి నదులు ఇవన్నీ కూడా అని ఈ నదులన్నీ కూడా సముద్రగాములు అని మనకి భారతదేశంలో ఉండేటటువంటి ఆయా ప్రాంతాలలో ఉండేటువంటి విశేషమైనటువంటి నదుల యొక్క రహస్యాలను మనకి తెలియజేశారు ఇంతటి విశేషమైనటువంటి ఈ బ్రహ్మాండ పురాణంలో ఎన్నో రకాలైనటువంటి పర్వతాల గురించి తెలుసుకున్నాం అదేవిధంగా ఎన్నో రకములైనటువంటి ద్వీపములు అదేవిధంగా అక్కడ ప్రవహించేటువంటి నదులు అదేవిధంగా సముద్రముల గురించి కూడా మనం తెలుసుకున్నాం వీటి యొక్క విశ్లేషణ ఇంకా 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 విస్తారంగా ముందు ముందు అధ్యాయాల్లో ఉంటుంది వీటిలో ప్రధానమైనటువంటివి మనకి స్తోత్రములు పురాణ లక్షణాల్లో ఒకటి దైవ స్తోత్రం భగవాను యొక్క వైభవాలను కీర్తించేవి ఇవన్నీ ఇందులో పరశురాముడు సాక్షాత్తుగా ఆ పార్వతీదేవి ఆ పార్వతీ యొక్క కుటుంబం వారందరినీ కూడా చక్కగా స్మరించాడట ఆ పార్వతీదేవి యొక్క అనుగ్రహం కోసం ఆయన చేసినటువంటి ఈ స్తోత్రాన్ని మనం ఈనాడు చక్కగా అనుసంధానం చేద్దాం అధా

नुभूतम् वैभवं तत्प्रमातुम् वै वैभवं तत्प्रमातुम् अविदित तनुनाम अविदित तनुनाम अभीष्टवस्त्वे कदा, अभीष्ट कदा मा अभवदधा मा भवदद भामा पातु माम् पूर्णकामा प्रकटितगुणभावं प्रकटितगुणभावं प्रकटित गुणभावम् सकलभवनिधानं सकलभवनिधानं सकल भव कीर्तये यत्प्रधानं

వికృతి అంటే కనుక సంహారం సృష్టి స్థితి సంహారములకి మూల భూతురాలు నీ యొక్క అనుగ్రహం చేతన జరుగుతోంది అంతేకాదు విశ్వమేత ద్విధాతు మమ కియదనుభూతం నీ యొక్క ఆ వైభవాన్ని నేను ఎంత స్మరించుకున్నప్పటికీ కూడా ఇంకా ఎంతో విశేషమైనటువంటి నీ యొక్క వైభవం ఇంకా మిగిలి ఉన్నది అంటున్నాట ఆయన అంతేకాదు ప్రకటిత గుణభావం కాలసంఖ్యా విధానం మ యుగములు కల్పములు యుగములు మన్వంతరములు అనేటటువంటి సంవత్సరములు మొదలైన విభేదాలతో ఉన్నటువంటి ఈ కాలస్వరూపాన్ని తెలుసుకోవటం ఎంతో కష్టం ఎందుకంటే ఆ కాలస్వరూపురాలైనటువంటివి నీవే తల్లి అని తదిహ నిఖిల తాత సంభూవో అక్షపాత కాబట్టి ఈ నిఖిలమైనటువంటి ప్రాణులు ఎలా పుడుతున్నాయో ఏ విధంగా రక్షింపబడుతున్నాయో అనేటటువంటివి నీ యొక్క వైభవంలో భా నిన్ను తెలుసుకుంటే అవి తెలిసినట్టే కదా తల్లి అని ప్రార్థిస్తున్నాడు అంతేకాదుట ఆవిడ ఎటువంటిది ధనుజకుల వినాశీ చెప్పండి दानोजा विनाशी, विनासि धनदगुला विनासि खपाता विनासि एकपाता विनाशी, प्रथमो कोला विकासी प्रथमो कोला विकासी सर्व विद्या प्रकासी सर्व विद्या प्रकासे प्रसभ रचित कासे प्रसच भरचित काशी, भक्त दत्ता विलाशी भक्त दत्ता विलासे अवत विजिता पासी अवत विजिता पासे मानसादा षणमुखासी సదా అది షణ్ముఖుడు అని పేరు కలిగినటువంటి ఆ కుమారస్వామి ఆయనకి జన్మనిచ్చినటువంటివి అటువంటి జన్మనిచ్చిన తల్లివి అంతేకాదు ధనుజకుల వినాసి ఎంతోమంది రాక్షసులను సంహరించడానికి మహిషాసురం మహిష ఆ రకమైనటువంటి రూపంతో అవతరించినటువంటి తల్లివి అంతేకాదు లేఖపాత వినాశి ఏ రకమైనటువంటి మనుష్యుల యొక్క ఆ జీవన శైలిలో ఏ విధమైన ఇబ్బందులు ఉంటే నిత్యం కాపాడుతూ ఉండేటటువంటి దానివిట ప్రథమ కుల వికాసి సర్వ విద్యా ప్రకాశి సమస్త విద్యలకి కూడా నీవు ఆధారభూతురాలివి అని ఆమెను కీర్తిస్తున్నారట అంతేకాదు हरा निकट निवासी हरा निकट निवासी कृष्ण सेना विलासी न सेना विनाशी प्रणत जन विभासी जन विभासी गोप कन्या प्रहासी गोपकवासी हर कृत बहुमान हर कृत बहुमानोपि के शनो गोपी के नो विदुदुविधानो विदि बहुविधानो जाय यतां कीर्तिहानो नो कीर्तिहानो प्रभुनियतमनायो प्रभुनियतमनायो नु न न भक्तान्तरायु हरोता दुरता निकायो हरोता दुरता निकायो ज्ञान दाता परायो ज्ञान दाता परायो सकल गुण गरिष्ठो सकल गुण गरिष्ठो राधिकांके निविष्ठो राधिकांके निविष्ठो मम कुर्ता मापरा धम मामा कुर्ता क्षन्तुमर्हत्यगाधम् क्षन्तुमर्वाचगाधम् या राधा याधा जगदुद्भवस्थिति जगदुद्भवस्थिति लयेष्वाराध्यते लयेष्वाराजाध्यते वाजनैः वाजनैः शब्दम् शब्धम् बोधयति श बोधयति श वक्त्रविगलत् वक्त्रविगलत् प्रेमामृतास्वादनम् रेमामृता स्वहदनं रासेसी रासेसी रसिकेश्वरी रसिकेश्वरी रामण हरुण्ये विष्टा रामण हरुण्ये निष्ठा जान निजानंदिनी नेत्री निनष्ट जानंदिनी नेत्री आपरिपातु आपरिपातु मम ममावनतम् दम राधेतिया कीर्त्याकीर्त्यते श्रीब्रह्माण्डपुराणान्तर्गते राधे की श्रीब्रह्माण्डपुराणान्तर्गते पूर्वभागे पूर्वभागे त्रिचत्वारिंशे चत्वारिंशे अध्याये श्रीपरशुरामकृता परशुरामकृता देवतास्तोत्रम् देवतास्तोत्रा दक्षमा प्रार्थनाय दक्षरपदभ्रष्टम् मात्रा हीनम् च यद्भवे तत्सर्वम् क्षम्यताम् देव नारायणनोऽस्तु ते अथ भगवत् समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै नारायणा समर्पयामि अथ मङ्गलम् श्रियःकान्दाय कल्याणे जयनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय महलम् ॐ नमो वेङ्कटेशाय